టీడీపీ జిల్లా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరగణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకుని సింగపూర్లో దాచుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. టీడీపీ మంత్రులు దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. వాళ్ళు ఆడవారో మగవారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టిన ఏడేళ్ల తర్వాత ఆయన సతీమణి వైఎస్ భారతిపై కేసు పెట్టడం ఓ కుట్ర అని ఆరోపించారు. మీ ఇంట్లో వాళ్లను కూడా కోర్టుకు లాగే పరిస్థితి వస్తుందని ఆమె హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర ప్రభుత్వంపై లోక్సభలో అవిశ్వాసం పెడితే తీసుకోలేదు, టీడీపీ పెడితే తీసుకున్నారు, ఇదే కుమ్మక్కు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ను ఓడించండి అన్న చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కౌగలించుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు ఇంట్లో వాళ్లను కూడా బయటికి లాగే రోజు వస్తుందని ఆమె జోషన్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం కోసం ఎవరెవరి కాళ్ళు పట్టుకున్నాడు, ఎన్ని అబద్ధపు వాగ్దానాలు చేశాడు, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల్ని సర్వనాశనం చేస్తూ తాను, తన కొడుకు, తన క్యాబినెట్లో ఉన్న కొంతమంది ఈ రాష్ట్రాన్ని దోచుకొని సింగపూర్లో దాచుకోవడానికే వీళ్ళు సమయం కేటాయిస్తున్నారు. కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి వీళ్ళకి సమయం లేదనేది ఈ 4.5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు కష్టాల్లో పడతాడు లేదా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తాడో ఆ సమయంలో ఏదో ఒక ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని కాపాడడానికి కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు ఎంత ఉబలాట పడుతున్నాయో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ 3 రోజులుగా మనం గమనిస్తున్నాం భారతీ మేడం మీద ఈడీ కేసులు అంటూ ఏ విధంగా ఛానల్స్లో హడావిడి చేస్తున్నారని. ఈరోజు తెలుగుదేశం పార్టీలో మాట్లాడుతున్న మంత్రులు మరి ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. మీ పార్టీలో ఆడవాళ్ళు లేరా? ఒక మహిళను గురించి మాట్లాడటానికి అది కూడా అవాకులు చవాకులు మాట్లాడటం కోసం ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్న ఈ మంత్రులు కానీ వీళ్ళు, ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది అర్థం కాకుండా పోయింది. ఎందుకంటే 7 ఏళ్ళుగా ఈ తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు బనాయించి మరి ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీలు వేయించుకున్నారో మనం చూసాం. మరి 7 ఏళ్ళుగా భారతి మేడం పేరు లేనిది, ఈరోజు ఆవిడ పేరు ఉంది అని చెప్పి మరి ఏ విధంగా తెర మీదకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా కృంగదీయాలని చూస్తున్నారో మనం గమనిస్తూనే ఉన్నాం. అండ్ పెద్దవాడైనా కూడా బుద్ధి తక్కువలాగా యనమల రామకృష్ణుడు మాట్లాడే మాటలు మనం చూసాం. నిన్ననే ఆయనకి చెంపపెట్టులాగా తునిలో ప్రజలు జగన్ గారిని ఆశీర్వదించిన విధానం చూస్తేనే ఈ యనమల కుటుంబం మీద ప్రజలు ఎంత అవర్షన్గా ఉన్నారు, వీళ్ళు ప్రజలకి ఏమీ చేయని దుర్మార్గులని కూడా అర్థమవుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మంత్రుల్ని, నాయకులకి చెప్తున్నాను, ఈరోజు మీరు కాంగ్రెస్తో బీజేపీతో కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఏ విధంగా జగన్ గారి మీద, ఆయన సతీమణి మీద కేసులు పెట్టించాము, కోర్టులకి తిప్పుతున్నామని సంకలు గుద్దుకుంటున్నారే, ఇది రేపు మీకు కూడా వస్తుంది. ఎందుకంటే మీరు తప్పులు చేశారు, మీ శాఖలో మీరు అవినీతి చేశారు. మీ అవినీతి బయటపడ్డ రోజు మీ భార్య, మీ తల్లి, మీ పిల్లల్ని కూడా ఇదే విధంగా కేసుల్లో ఇరికిస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకంటే భారతి మేడం ఏ రోజు తప్పు చేయలేదు, జగన్ గారు ఏ రోజు తప్పు చేయలేదు, కేవలం చంద్రబాబు నాయుడు ఆ రోజు సమైక్యాంధ్రని తాకట్టు పెట్టడం కోసం ఏ విధంగా కాంగ్రెస్తో జత కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించారో అందరూ గమనించారు. ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు, ధర్మ పోరాటం చేస్తున్నారు, ఎందుకంటే తన తప్పు లేదు కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు తన స్టేలు తెచ్చుకొని ఏ విధంగా కాంగ్రెస్ బీజేపీ కాళ్ళు పట్టుకొని విచారణ లేకుండా చేసుకుంటూ ఈరోజు సిగ్గు లేకుండా ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు.